అందరికీ నమస్కారం మిత్రులారా పింపుల్స్ మొటిమలు తగ్గడం ఎలా మొటిమలు వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా కారణాలు చాలా నేను చెప్పక్కర్లేదు మీకు కూడా తెలుసు మనం తీసుకునే ఫుడ్లో ఆయిల్ తక్కువ ఉంటుంది సారీ ఎక్కువ ఉంటుంది ఆయిల్ ఎక్కువ ఉండడం స్వీట్లు ఎక్కువ తీసుకోవడం దాంతోపాటు పొల్యూషన్ ఎక్కువ ఉండడం ఈ కెమికల్స్ ఎక్కువ వాడడం డస్ట్ దుమ్ము ధూళి రకరకాలు ఇంకోటి మర్చిపోయిన ముఖ్యమైనది టెన్షన్స్ స్ట్రెస్సు నిద్ర లేకపోవడం ఈ కారణాలు చాలా ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు పింపుల్స్ వస్తే అప్పుడు మీకు వయసు వచ్చినట్టండి యవ్వన మొగ్గలు అంటాం మేము సో మామూలుగా ఏజ్లో వస్తుంది టీనేజ్లో వస్తాయి యూజువల్గా పింపుల్స్ వస్తూ ఉంటాయి వాటిని యవ్వన మొగ్గలు అని పిలవచ్చు 30 ఏళ్ళు 40 ఏళ్ళకి వస్తే ఏమో కొంతమందికి లేటుకు వస్తుంది ఏజ్ టీనేజ్ అప్పుడు వస్తుంది అప్పుడు వచ్చినా కానీ దాని టీనేజ్ అనుకోవచ్చు కానీ సర్లే మీరు ఎలా ఫీల్ అయినా తర్వాత సంగతి కానీ అసలు ఫేస్ మీద ఇవి కనిపించాయి అనుకోండి ఎలా ఉంటుంది కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో పోతారు అదొక ఆత్మ నూన్యత భావం అయ్యో నేను బాగలేను కదా అని ముఖ్యంగా మన అమ్మాయిలు వీళ్ళకే ప్రాబ్లం చూసి తెర మీద హీరోయిన్లు చూసి అలాగే ఉంటాం వాళ్ళ కష్టాలు వీళ్ళకేం తెలిసి పాపం ఉంటారు కానీ 10 మందిలో చూసుకొని 10 మందిలోకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఫేస్లో పింపుల్స్ ఉంది మాకు కూడా ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ 4 రోజుల్లో ఈ ఓపీ అవుతుంటుంది కదా మైనాబాద్లో అక్కడికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది పింపుల్స్ తగ్గడానికి చెప్పండి సార్ అంటే వస్తారు సో ఈ పింపుల్స్ అనేటివి ముందే ప్రికాషన్స్ తీసుకోకపోతే ఫేస్ అంతా కూడా మచ్చలు మచ్చలు అయిపోద్ది గ్లామర్ పోద్ది ఖచ్చితంగా పోద్ది గ్లామర్ ఉంటేనే కాన్ఫిడెంట్గా ఉంటారు అందుకని ఈ పోవాలంటే యూజువల్గా ఏం చేస్తామంటే ఈ పింపుల్స్ రాగానే తెలిసి తెలియక నిద్రలో కూడా కొన్నిసార్లు గిల్లేస్తాం గిల్లేయంగానే ఓపెన్ అయిపోద్ది అది ఓపెన్ అయిపోగానే ఇన్ఫెక్షన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీరు ఎంత ఎక్కువగా పింపుల్ని ఆ మొటిమని టచ్ చేస్తే అంత తొందరగా ఇన్ఫెక్షన్ అయ్యేటువంటి ఛాన్సెస్ అంత తొందరగా పస్సు వస్తుంది అక్కడ దాంట్లో రకాలు ఉంటాయి కొంతమందికి ఏమో డ్రై అయిపోయేది పోతుంది అసలు వచ్చినట్టు కూడా తెలియదు కొంతమందికి పోయి అక్కడ మచ్చబడిపోతుంది ఇంకొంతమంది గుంట పడుతుంది రకరకాలు బేసికల్గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హెయిర్ ఫాల్కి లేదు మన స్వెట్ గ్లాండ్ ఉంటుంది కదా స్వెట్ గ్లాండ్లో రావడం అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యేది రావడం ఆయిల్ గ్లాండ్ కింద ఉన్నటువంటి సెబేషియస్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో అది ఇన్ఫెక్షన్ కావడం వల్ల వస్తూ ఉంటుంది అందుకని దీని నుంచి బయటపడడం ఎలా అని చెప్పి చాలామంది అడుగుతుంటారు నేను ఒక చిట్కా చెప్తాను ఈరోజు ఇంట్లో చేసుకునేది మనం చేసుకునేటనే ఇంట్లోటివే దీనితో రకరకాల బయట ఆ క్రీములు ప్లస్ మాయిశ్చరైజర్లు ఇంకా ఫేస్ గ్లోలు రకరకాలు అవి వాడుతుంటే అవన్నీ కెమికల్ బేస్డ్ దానివల్ల స్కిన్ ఇంకా ట్యాన్ అయిపోయేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ దానికి తోడు కాస్ట్లీ చాలామంది అంటే మేము చూసింది ఏంటంటే దాంట్లో హై క్వాలిటీకి వెళ్తే చాలా కాస్ట్లీ అయిపోతాయి అవి అందరికీ అందుబాటులో ఉండవు అందుకని లో క్వాలిటీ కొంచెం తక్కువ తక్కువలో ఉంటాయి ఏదో పూసేసుకున్నాం కదా అని చెప్పి పూస్తుంటారు దానివల్ల ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది స్కిన్ ఇంకాస్త డ్రై అయిపోతుంది డ్రై అయిపోయి డెడ్ స్కిన్ అంతా అక్కడే పేలుకొని అసలు యాక్చువల్గా క్లీన్ చేసేటువంటి మీ కెపాసిటీ మీ బాడీకి ఉన్నప్పటికీ కూడా అది క్లీన్ చేయలేని పరిస్థితికి వస్తుంది అందుకని న్యాచురల్ మెథడ్లో మనం క్లీన్ చేసుకుందాం ఇంట్లో మన మెడికల్ షాప్కి వెళ్ళిపోదాం అదేనండి మన వంటిల్లు వంటిల్లు చెప్తాను సింపుల్ సింపుల్ దీనికోసం ఏం కొత్త తెచ్చుకోనక్కర్లేదు వేపాకు వేప చెట్టు మీకు దగ్గరలో ఉంటే వెళ్ళి కొన్ని వేపాకులు తీసుకొని దాన్ని ఎండబెట్టండి ఎండబెట్టేసి తర్వాత దాన్ని పౌడర్ చేసి పెట్టుకోండి వేపాకు పౌడర్ అలాగే ముల్తానీ మట్టి అని చెప్పి దొరుకుతుంది ముల్తానీ మట్టి సిటీలో ఉన్న వాళ్ళకి ముల్తానీ మట్టి దొరుకుద్ది మరి విలేజ్లో ఉండే వాళ్ళకి ఒండ్రు మట్టి ఈ నదుల దగ్గర ఉంటుంది చూసారు చెరువుల దగ్గర ఉండేది ఒండ్రు మట్టి అటువంటిది వాడుకోవచ్చు అదే లేకపోతే నల్లరేగడి మట్టి అయినా పర్లేదు ఎర్రమట్టి మాత్రం వద్దు నల్లరేగడి మట్టి వాడుకోవాలి మట్టి మొత్తానికి ముల్తానీ మట్టి కానీ ఒండ్రు మట్టి కానీ నల్లరేగడి మట్టి కానీ ఏదో ఒకటి తీసుకోవాలి దీనికి మీకు కావాల్సింది రోజు వాటర్ కావాలి రోజు వాటర్ అంటే మళ్ళీ వెళ్ళిపోయి నేను రోజు వాటర్ తెచ్చుకుంటాను బయట కొనుక్కుంటాను కాదు అది కెమికల్ బేస్డ్ దానిలో రోజు ఉండదు రోజా పూలకు సంబంధం ఉండదు రోజా పూల వాసన వచ్చి కెమికల్ యాడ్ చేస్తారు అంతే దాంట్లో దాన్ని వాడడం వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి రోజా పూలు తెచ్చుకొని దాన్ని ఎండబెట్టుకొని ఎండినటువంటి ఆ రెక్కల్ని మీరు బాయిల్ చేస్తే మీకు ఆ నీళ్ళు వస్తాయి దాన్ని రోజు వాటర్ లెక్క వాడుకోండి ఒరిజినల్ రోజు వాటర్ ఇలా వాడాలి
కొంతమంది దీంట్లో వెరైటీస్ ఉంటాయి, దాన్ని స్టీమ్ చేసి దాని నుంచి వచ్చేటువంటి వాటర్ని తీసుకొని రకరకాల మొత్తానికైతే ఫ్రెష్ రోజ్ పెటల్స్ రోజ్ ఆ పూల నుంచి తయారు చేసుకుంటే అది మీకు బాగా పనిచేస్తుంది. ఓకేనా? సో మూడే మనకు కావాల్సింది, ఎండబెట్టినటువంటి వేపాకు పొడి, మట్టి, దాంతోపాటు రోజ్ వాటర్, చాలు ఈ మూడు తీసుకోవాలి. ముందుగా స్పూన్ వేపాకు పొడి తీసుకోండి, దానికి ఒక స్పూను మట్టి, ఏ మట్టి అయినా పర్లేదు మీకు దొరికింది, మట్టి కలిపేసి దీన్ని మెల్లమెల్లగా కలుపుకుంటూ ఈ రోజు వాటర్ యాడ్ చేయాలి. ఎంత కన్సిస్టెన్సీ కావాలి అనే దాన్ని బట్టి, థిక్గా ఫేస్ మీద పెడతారు కదా, అందుకని థిక్ ఫేస్ ప్యాక్ అక్కర్లేదు. మనం పింపుల్స్కి వాడుతున్నాం గుర్తుపెట్టుకోండి, పింపుల్ మీద మాత్రమే దీన్ని పెట్టాలి. అందుకే నేను చెప్పాను కేవలం ఒక స్పూన్ అని చెప్తున్నాను, లేకపోతే గిన్నెడు గిన్నెడు చెప్తాం. ఇది ఫేస్ ప్యాక్ లెక్క వాడొద్దు. ఇక్కడ చాలామంది చేసేటువంటి తప్పు ఇదే, ఫేస్ ప్యాక్ లెక్క వాడారంటే వేరే రిజల్ట్స్ అయిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఫేస్ ప్యాక్ లాగా వాడొద్దు, పింపుల్ మీద మాత్రమే దీన్ని పెట్టాలి. ఎక్కడైతే పింపుల్ ఉందో దాని మీద మెల్లగా, అంటే దాని మీద పెడతాం దాని చుట్టూ కొంచెం వస్తుంది అలా. అంటే ఎందుకంటే మనకు పింపుల్ వచ్చినప్పుడు దాని చుట్టూ కొంత ఒక 1 mm ప్లేస్లో కొంత దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా పెట్టినందువల్ల తప్పులేదు. సో అందుకని దీన్ని పెట్టేసి పింపుల్స్ మీద పెట్టేసి అది ఆరిపోయిన దాకా కూర్చోవాలి. మీరు ఫ్యాన్ కింద కూర్చున్నా పర్లేదు, నీడలోనే ఆరితే మంచిది అని చెప్తాం. సో ఆరేంత వరకు వెయిట్ చేసి తర్వాత కడిగేసుకోండి, చన్నీళ్ళతో కడిగేసుకోండి. రోజుకి ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు, దీన్ని పెట్టి కడిగేసుకోండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం లేవు, ఎట్టి పరిస్థితుల్లో సైడ్ ఎఫెక్ట్స్ లేవు. పోయేది ఎంతకాలం పెట్టాలి, కనీసం 3 వారాల పాటు మినిమం వాడాలి. చాలామందికి వాళ్ళ వాళ్ళ స్కిన్ కండిషన్ను బట్టి, ఆయిలీ స్కిన్నా డ్రై స్కిన్నా లేకపోతే ఆ పింపులు ఎప్పుడు వచ్చింది, మీరు తినేటువంటి ఫుడ్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి రిజల్ట్స్ వస్తాయి. మీరు పోవాలని క్లియర్ అనుకున్నప్పుడు దీంతోపాటు వెజిటేరియన్ ఫుడ్ మీద ఉండడానికి ట్రై చేయండి, నాన్ వెజ్ కట్ చేయండి, ఆయిలీ ఫుడ్స్ కట్ చేయాలి, స్వీట్స్ కట్ చేయాలి. అలాగే ఫ్రీక్వెంట్గా ఫేస్ వాష్ చేసుకోవాలి, ఉత్త వాటర్తోనే వాష్ చేసుకోండి. మళ్ళీ దానికి సోపు పెడతానంటే అస్సలు పెట్టొద్దు, ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. మామూలు ప్లెయిన్ వాటర్తోనే వాష్ చేసుకోండి, సోపు వాడొద్దు, దాని బదులు సున్ని పిండి వాడితే చాలా మంచిది. స్నానానికి వెళ్ళబోయే ముందు శనగపిండి ఫేస్కు పెట్టేయచ్చు, శనగపిండి అలర్జీ ఉంటే వాడొద్దు. మామూలుగా శనగపిండి పెట్టేసి అది ఆరిపోయిన దాకా ఉండి శనగపిండి కొంచెం నీళ్లు కలిపేసి ముద్దలాగా చేసి దాన్ని ఫేస్కు పెట్టేసి వెళ్ళినా సరిపోద్ది. లేదా శనగపిండి పడే వాళ్ళకి శనగపిండి కొంచెం పసుపు, మంచి పసుపు కొమ్ములు తెచ్చి దంచేసి చేసినటువంటి పసుపు, ఈ రెండింటిని తీసుకొని దాన్ని కలిపి శనగపిండి ఎంత కలుపుతామో దాంట్లో సగం పసుపు ఉండాలి, అది కలుపుకొని దాన్ని ఫేస్కి అప్లై చేసుకుని ఆరిపోయిన తర్వాత స్నానానికి వెళ్ళండి. ఇది పింపుల్స్ కోసం కాదు, మొత్తం ఫేస్ ప్యాక్ లెక్క పనిచేస్తుంది. ఎక్కడ ఇన్ఫెక్షన్ కాకుండా, ఎటువంటి బ్యాక్టీరియా ఎఫెక్ట్ కాకుండా, మన స్కిన్ డ్యామేజ్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంటుంది. అది స్నానానికి ముందు చేసి స్నానానికి గోరువెచ్చని నీళ్ళతో చేయాలి. మ్యాక్సిమం ఫ్రూట్ జ్యూసెస్ బాగా తీసుకోవాలి, క్యారెట్, అలాగే బీట్రూట్, యాపిల్ జ్యూసెస్ తీసుకోవడం, ఇటువంటివి చేస్తూ ఉంటే రిజల్ట్ చాలా ఫాస్ట్గా వస్తాయి మీకు. కొంచెం పొల్యూషన్కి ఎక్స్పోజ్ కాకుండా, ఎలాగో మాస్క్ ఎలాగో వాడుతున్నాం కదా, కొంచెం కవర్ చేసుకుని వెళ్ళడం, పింపుల్స్ ఉన్నప్పుడు నేను చెప్తాను, జనరల్గా అనట్లేదు, ఇటువంటి ప్రికాషన్స్ కానీ మీరు కానీ తీసుకోగలిగితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడడం చాలా ఈజీ అవుతుంది. మీ ఫేస్ గ్లో కూడా బాగుంటుంది, హెల్దీగా ఉంటారు, అన్నిటికన్నా ముఖ్యంగా మీ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. ఏమైనా సాధించగలను అని చేసేటువంటి కెపాసిటీ మీకు వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ మీలో ఇంప్రూవ్ అవుతుంది. సరేనా? ఆ కాయలు పాపలకి ఏమైనా ఉంటే చెప్పండి, మన పాపలు వాళ్ళు కంగారు పడిపోయి అవి ఇవి కొంటారనుకోకుండా ఇటువంటి చెప్పండి, చేయించండి. సరేనా చెల్లెళ్ళు? మీరు కూడా మరోసారి మరి వెళితే మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.